సంఘబిడ్డలారా, కొంచెం నేను చెప్పబోయే మాట ఇక్కడ ఇబ్బంది అనిపించినా నేను చెప్పేది వాస్తవం. కొంచెం పెద్ద మనసుతో మీరు ఆలోచించండి. భోజనానికి పిలిచింది పురుషుల్ని, భోజనం వడ్డించేది స్త్రీలు. భోజనానికి పిలిచింది పురుషుల్ని, ఆ పురుషులకు భోజనం వడ్డించేది స్త్రీలు. ఈ కాలాల్లో కూడా ఎన్నో సంఘాల్లో పరిచర్య పేరు చొప్పున పాపం జరుగుతుంది. అన్ని చోట్ల నేను చెప్పను సుమి, పరిచర్య అనే పేరు చొప్పున పాపం జరుగుతుంది. యవ్వన ఆడబిడ్డలు పరిచర్యకు వస్తారు, యవ్వన మగబిడ్డలు పరిచర్యకు వస్తారు. సంఘంలో కార్పెట్లు మడితేసేదో, చర్చి ఊడ్చేదో, భోజనం వడ్డించేదో, ఈ యవ్వన ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పరిచర్య చేసే చోట అనేక చోట్ల ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చూడటం, సైకిల్ చేసుకోవటం, హాయ్ టింకు బాగున్నావా, చర్చిలో ఏ లైన్లో కూర్చున్నావు, నేను రేపు ఆదివారం పింక్ డ్రెస్ వేసుకొస్తున్నా, నువ్వు కూడా పింక్ డ్రెస్ వేసుకొని రాయే. ఎక్కడ పాపం జరుగుతుంది? మందిరంలో ఏ యవన బిడ్డలు పరిచర్య చేయటానికి అని వచ్చారో, ఏ యవన స్త్రీలు ఏ యవన పురుషులు పరిచర్య చేయటానికి వచ్చారో, పరిచర్య ముసుగులో కొన్ని చోట్ల పాపం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వచ్చి పరిచర్యం చేస్తూ పరిచర్యలో ఒక వ్యక్తి పాపం చేస్తే వాడిని సైతాను శపిస్తున్నాడా, వాడు తనను తానే శాపగ్రస్తునిగా చేసుకుంటున్నాడా? కిషోర్, వాడిని బిలాము శపిస్తున్నాడా, వాడు తన్ను తానే శాపగ్రస్తునిగా మార్చుకుంటున్నాడా? ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనమా, పరిచర్య చేయటానికి వెళ్తున్న మందిరాల్లో పరిచర్య చేస్తున్న యవన బిడ్డలారా, కొంచెం అనుభవం కలిగిన దైవ సావకుడిగా, పెద్ద అనుభవం ఏం కాదు కానీ కొంచెం అనుభవం కలిగిన దైవ సావకుడిగా చెప్తున్నాను, మందిరంలో పరిచర్య చేసేటప్పుడు స్త్రీలకు స్త్రీలే పరిచర్య చేయటం మంచిది, పురుషులకు పురుషులే పరిచర్య చేయటం మంచిది. బైబిల్ ఒక మాట రాసింది, ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు అని. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎద్దును గాడిదను, చెప్పాలి గట్టిగమ్మా, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి పొలాన్ని దున్నకూడదు. పొలం అంటే సంఘమే కదా, పొలం అంటే సంఘమే కదా. ఏది జత కాకూడదు? ఎద్దు గాడిద జత కాకూడదు. పొలం దున్నితే అచ్చం ఎద్దులతోనన్నా దున్ను, లేదా గాడిదలో దున్నితే అచ్చం గాడిదలతోనన్నా దున్ను. ఎద్దులను గాడిదలను జత చేయొద్దు అంటాడు. దీన్ని ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే చూడండి, ఎద్దులు మగోళ్ళు అనుకోండి, పురుషులు అనుకోండి, ఎందుకంటే కష్టపడి పనిచేస్తారు కదా మగోళ్ళు ఎద్దులు అనుకోండి, ఆడోళ్ళు గాడిదలా? సరే, లేకపోతే మగోళ్ళు గాడిదలు అనుకోండి, ఆడోళ్ళు ఎద్దులు అనుకోండి, ఈ ఎద్దును గాడిదను జత చేయకూడదు. కొన్ని చోట్ల చర్చిలు చూడండి, కొంతమంది మగపిల్లలు చర్చికి వస్తే ఆడపిల్లలు చుట్టూతూనే తిరుగుతూ ఉంటారు, సిస్టరో బాగున్నారా, బెదరు బాగున్నాడా, తిన్నారా, రాత్రి ఏం వండుకున్నారు, రేపు ఏం వండుకుంటారు, వీడికి ఎందుకు? మానవ భాషలో చెప్తాను, బైబిల్లో, నా సొంత మాట కాదు, కొంతమంది ఆడంగిలోళ్ళు ఉంటారు చర్చిలో, ఇది బైబిల్ మాట, ఆడవాళ్ళు చుట్టూతో తిరుగుతూ ఉంటారు, ఆడవాళ్ళతోనే మాట్లాడతారు, మగవాళ్ళతో మాట్లాడరు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఏసన గారు చెప్తూ ఉంటాడు, కొంతమంది ఆడవాళ్ళకంటే మగ దయ్యం పట్టిద్దంట, విన్నారా? కొంతమంది ఆడవాళ్ళకి మగదయ్యం పట్టిందంట. ఈ మగదయ్యం పెట్టిన ఆడవాళ్ళు చర్చికి వచ్చిన మగవాళ్ళ వైపు గమనించండి, మొరమే తట్టే చూస్తారు, ఆ మగవాళ్ళతోనే మాట్లాడతారు. ఈ ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అంటే అసలు గెట్టదు, ఆడవాళ్ళు చుట్టూతోనే తిరుగుతూ, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఎందుకయ్యంటే యేసన్న గారు అంటా ఉండేవాళ్ళు, వాటికి మగదయ్యం పట్టిద్దంట. సంఘాలు పాడవుతున్నాయి, సంఘాల్ని సాతాను నాశనం చేయలేడు, చేయగలిగే శక్తి వాడి దగ్గర లేదు. సంఘస్థులు తమ చేతులతో తమ సంఘాన్ని
శాపగ్రస్తం చేసుకుంటే తప్ప. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, నువ్వు వెళ్తున్న సంఘంలో నీ ప్రవర్తన ఎట్లా ఉంది? ఏ అమ్మాయికైనా ప్రపోజల్ పంపించావా? మెసేజ్ పంపించావా? ఏ అమ్మాయితో నన్ను అశ్లీలంగా చాటింగ్ చేస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త, దేవుని ఉగ్రతను పొందుకుంటావు. దయచేసి గమనించు, నీ చేతులారా నీ బ్రతుకును నువ్వు శాపగ్రస్తం చేసుకుంటావు అన్న సంగతి గ్రహించు. దేవుని మందిరంలో వెచ్చలివిడిగా బ్రతికిన ఫినిహాసు హోఫ్నీనిలా బ్రతికేమైపోయింది? వారు దేవుని మందిరంలో ఉంటూ దేవుని పరిచర్య చేస్తూ అల్లరి చిల్లరగా బ్రతికారు. సాతాను వాళ్ళను శాపగ్రస్తులు చేయలా, వాళ్ళు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, మీరు వెళ్తున్న మందిరాల్లో మీ పిల్లల ప్రవర్తన ఎట్లా ఉంది? నీ కుమార్తె ప్రవర్తన ఎట్లా ఉంది? ఈ రాత్రి వాక్యం వింటున్న యవన ప్రజలారా, దేవుని మందిర పవిత్రతను కాపాడేటువంటి వాళ్ళుగా ఉన్నారా? పవిత్రమైన దేవాలయాలను అపవిత్రపరిచే వ్యక్తులుగా ఒకవేళ మీ జీవితంలో బ్రతుకుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి.